నిదులు పారేదెన్నడు 13599 కోట్లకు చేరిన బకాయిలే 13599 చేరిందంట సాగునీటి ప్రాజెక్టుల పన్నులకు ఇబ్బంది ఎన్నికల సీజన్ తో కాన కష్టంగా మారిందంట సూడ్రిక రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పన్నులకు బిల్లుల విడుదల కావడం లేదు అయితే ఎన్నికల ముందుకొస్తుండడంతో నిదులన్నీ వివిధ సంక్షేమ పథకాలకు వెళ్తున్నాయి దీంతో ప్రాజెక్టుల పన్నులు మందగించాయి రాష్ట్రంలో మొత్తం 26 భారీ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి జూలై నాటి మొత్తం నాటికల్లా వీటికి 13599.87 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది ఇందులో బిల్లులు సిద్ధమై దాఖలు చేసి టోకెన్ నంబర్లు కూడా వచ్చినవి 9758.20 కోట్ల దాకా ఉన్నాయి అయితే బిల్లులు సమర్పించినవి ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి అంట పరిస్థితి ఇట్లేమంటుందంటే నిధులు ఎక్కడ లేవు పరిస్థితి బాగాలేదు అని చెప్పేసి ఉన్నది కదా కథనం వాస్తవం ఇదే ఇదే వాస్తవం అయితే ఇక్కడ ఇది పోయినాక చూద్దాను లేమని మళ్ళా కానీ ఎదుగుంటారు ఇక మహాబాహుబలి భారీ మోటార్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆహా ఓహోకి ఇట్లుంటది కథ ఇట్లా చూపించిండు అప్పుడేది వేములవాడ టెంపుల్ని కూడా ఒకటి గ్రాఫిక్ వేసేసి అద్భుతంగా చేస్తే వేములవాడ రాజరాజేశ్వరి స్వామి బా ఎంత పక్కన పక్కన ఉన్న పెద్ద చెరువు ఉంటది అన్న చెరువు మాత్రం మొత్తం క్లోజ్ చేసి పార్కింగ్ చేసాడు అద్భుతాలు సృష్టిస్తున్న పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరాన్ని మించిన భారీ పంపుల వినియోగం అని చెప్పేసి ఇట్లా కథ ఇట్లా తీసుకొస్తాడు అట్లుంటది కథ ఇట్లా చేస్తుంటారు అన్నట్టు వీటిని మనం గుర్తుపెట్టుకుంటే అట్లా వీటిని మనం గమనిస్తే మంచిగా ఉంటుంది ఎందుకంటే చాలా డేంజర్ ఉంటుంది వ్యవస్థ అక్కడ పైసలు లేవు